ఏమన్నా మాట్లాడాలండి క్వీన్ బీ దొరికిందా నాకు అది నాకు డిస్టెన్స్ కొంచెం మేడం ఒక్కసారి మీరు దీని గురించి చెప్పరా ఈ తేనెటీగల గురించి మీరు ఎప్పుడు ఈ బాక్సులు పెట్టారు మీ పేరు దీని గురించి కొంచెం పూర్తి వివరించండి నా పేరు లక్ష్మి అండి నేను ఈ తేనెటీగల పరిశ్రమ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి నేను ఎన్ఏఆర్డీ లో ట్రైనింగ్ తీసుకున్నానండి తేనెటీగల పరిశ్రమ సంబంధంగా సో తీసుకున్న దగ్గర నుంచి కూడా మేము ఈ బీ బాక్సెస్ మెయింటైన్ చేస్తూ మంచి సాటిస్ఫాక్షన్ తో ఉన్నామండి అంటే సాటిస్ఫాక్షన్ ఇన్ ది సెన్స్ దేర్ ఆర్ టు థింగ్స్ అండి ఒకటి రైతులకి హెల్ప్ చేస్తున్నాము పాలినేషన్ ద్వారా అనేది ఒకటైతే మనకి స్వచ్ఛమైన తేనె తీసేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుందండి సో అందుకోసం మేము పెట్టిన శ్రమ అనుకోకుండా మన తెలంగాణ అంతా కూడా మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఈ తేనెటీగల పరిశ్రమకి రావాలని మేము కోరుకుంటున్నామండి సో మేడం మీరు తేనెటీగల బాక్సుల విషయంలో ఏదైనా శిక్షణ కార్యక్రమాలు కానీ లేకపోతే ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారండి మీరు మేము ఈ నల్గొండ జిల్లాలో కొన్ని ఎఫ్బిఓస్తో కాంటాక్ట్ అయ్యామండి సో కలిసి శిక్షణ కార్యక్రమాలు చేపడదామని కొంతమందిని కలెక్ట్ చేస్తున్నామండి సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా దీనిలో పాల్గొనొచ్చండి సో దీనిలో కాంటాక్ట్ నెంబరు డీటెయిల్స్ ఇస్తామండి సో దానికి కాంటాక్ట్ అయ్యి ఎవరైనా కూడా నేర్చుకోవచ్చండి ఈ తేనెటీగల గురించి మేడం ఈ తేనెటీగలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కానీ మరియు వీటి యొక్క బాక్సులను ఎక్కడ తీసుకోవాలి అట్లాంటి సూచనల సలహాలు ఏమైనా ఇస్తారా అవన్నీ కూడా మేము సహాయం అందిస్తామండి ఎక్కడ దొరుకుతాయి బీస్ నెట్లా మెయింటైన్ చేసుకోవాలి దాన్ని హనీ ఎక్స్ట్రాక్షన్ ఎలా చేసుకోవాలి దానికి డిసీజ్ వస్తే ఎట్లా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా మేము వివరంగా చెప్తామండి తర్వాత ఈ బాక్సులకు సంబంధించి ఏమన్నా కొనుగోలు చేయాలంటే కాస్ట్ కానీ తర్వాత వీటికి ఏమైనా లోన్ సౌకర్యం సబ్సిడీ సౌకర్యం అట్లాంటిది ఏమైనా చెప్తారండి సబ్సిడీస్ అవన్నీ ఉన్నాయండి గవర్నమెంట్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి పిఎంఈజీపీ అని ఇంకా చాలా చాలా లోన్స్ ఉన్నాయి ముద్రా లోన్స్ ఉన్నాయి సో దాని ద్వారా మనకి లోన్స్ సదుపాయం ఉందండి దానికి గురించి మనకు శిక్షణ తర్వాత ఎలా తీసుకోవాలి లోన్స్ తీసుకున్న తర్వాత బాక్సులు ఎక్కడి నుంచి కొనుక్కోవాలి ఎంత కాస్ట్లో కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన తర్వాత హనీని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలా మార్కెటింగ్ చేయాలి అదంతా కూడా మనము వాళ్ళకి సహాయం చేస్తామండి ఎలా చేయాలి అనేది వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం థ్యాంక్ యూ మేడం సార్ శర్మ గారు ఒకసారి మీరు వీటి యొక్క వివరణ చెప్పరా కొంచెం ఈ తేనెటీగల యొక్క ప్రయోజనం రైతులకు కలిగేది కానీ మొక్కలకు కలిగేది కానీ మొట్టమొదటి ప్రయోజనం వచ్చింది పాలినేషన్ అండి దాదాపు 30% నుంచి 200 లేదా 2000% కూడా పెరుగుతుంది అని అంటున్నారు వాటి ఏది మన దిగుబడి సో అది అసలు తేనెటీగల నుంచి వచ్చేది ఏంటంటే తేనె కాకుండా మొదటి ప్రయోజనం పాలినేషన్ దాని తర్వాతనే మనకు మిగతా అన్నీ అన్నమాట సో మనం తేనెటీగలు పెట్టుకోవడం కేవలం తేనె కోసమని కాకుండా మనం వచ్చే పంట దిగుబడి కోసం పెట్టుకోవాలండి మనం థ్యాంక్ యూ అండి ఇంకా మీరు రైతులకు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా అండి మీరు చేస్తున్న కార్యక్రమం పైన లాభ నష్టాల గురించి కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఒకటి అండి సెకండరీ ఇన్కమ్ అని అనొచ్చు రైతులకు ఉన్నదాంతో పాటుగా దానికి సంబంధించినటువంటి ఏమన్నా గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయి అంటే మన మిత్ర ఫౌండేషన్ వారు ఉన్నారు వారు చూసుకుంటారు రామచంద్ర గారు అదేవిధంగా వాళ్ళ రైతు సంపద అని ఒక ఎఫ్పీఓ ఉంది సో దాని ద్వారా కూడా ఏ విధమైనటువంటి తేనెటీగలకు సంబంధించినటువంటి ఏ వ్యవహారాలైనా వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి మనం వెతకాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి మనమే ఇంట్రెస్ట్ పెట్టి వెతకాలండి శర్మ గారు ఇప్పుడు ఈ రైతులకు మీరు ఏమైనా శిక్షణలు ఇస్తుంటే వారు ఎట్లా ఎలాంటి అనుభూతులు అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తారు అంటే ఇది రైతులకు ఉపయోగం అని కానీ గవర్నమెంట్లో కానీ శిక్షణ కేంద్రాల్లో కానీ ఎలాంటి అనుభవం మీకు ఇస్తున్నారు రైతులు అంటే ఇది రైతులు కోరుకుంటుర్రా మాకు కావాలంటురా లేకుంటే మాకు వద్దు మేము చేయలేమంటుర్రా ఇప్పుడు ఇస్తున్న ఈ కరోనా కాలంలో కస్టమర్స్ కూడా ఎలాంటి తేనె కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చూస్తే రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి ఆ బ్రాండ్స్ని పోటీ పడుతుంటే మరి మీరు నిజాయితీగా ఇంత సిన్సియర్గా ఇలాంటి బాక్సులు ఇలాంటి తోటలలో పెట్టి రైతులకు ఉపయోగపడే విధంగా ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా మరి ఇలాంటి ఫీడ్బ్యాక్ రైతుల దగ్గర నుంచి కూడా ఎలా ఉంది అంటే ఒక రైతుగా మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు ఒక రైతులు కూడా ఎలాంటి అనుభవాలు చెప్తారు కూడా ఒకసారి తెలియజేయండి చాలామంది రైతులు సానుకూలంగా ఉన్నారండి కాకపోతే మన దగ్గర చూసుకుంటే అవగాహన చాలా తక్కువ ఉన్నది సో అవగాహన లేని కారణంగా ఏమవుతుందంటే ఇదేదో ఈగలు వచ్చి మనల్ని కుడతాయనో లేకపోతే ఇంకేమో ఇబ్బంది అవుతుందనో ఉద్దేశంతో ఉన్నారు
కాకపోతే ఒక ప్రాపర్గా మనం ట్రైనింగ్ తీసుకొని మనము దాని గురించి తెలుసుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. మన దగ్గర ఇది ఇంకా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. మార్కెటింగ్లో చూసుకుంటే స్వచ్ఛమైన తేనె కోసం జనాలు ఎంత డబ్బైనా పెట్టడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఆ స్వచ్ఛమైన తేనెను మనం తయారు చేయగలగడం అనేది చాలా కష్టమైన విషయం అన్నమాట. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్లాంటివి చేయడం ద్వారా తేనెటీగలను పెంచినట్టు అవుతుంది, వాటి సంతతి అభివృద్ధి చెందుతుంది, అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన హనీ వస్తుంది, వాటిని కాపాడిన వాళ్ళం అవుతాము, అండ్ ప్రకృతి సమతుల్యత కూడా చాలా పెరుగుతుంది. సో దీని నుంచి రైతులకు రకరకాల లాభాలు ఉన్నాయి కాబట్టి రైతులే దీన్ని, ఇది ఒక పెద్ద బ్రహ్మ విద్య కాదు, రైతులే దీన్ని నేర్చుకొని తద్వారా వాళ్ళు రెండు రకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. రైతులే దీన్ని నేర్చుకుని రెండు రకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మరియు ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మనకు ఈ ప్రకృతి సమతుల్యత అనేది సాధించడానికి చాలా ఈజీగా ఉంటుందండి తేనెటీగల పెంపకం. చాలా మంచి మాట చెప్పారు శర్మ గారు. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మనకు కనీసం ఒక 200 నుంచి 2000 బాక్సుల వరకు కనిపిస్తున్నాయి అటు లోపల కానీ. ఈ క్షేత్రం అంతా మనకు ఒక 60-70 ఎకరాల క్షేత్రం ఉంది. మీరు నల్గొండ జిల్లాలో ఈ తిప్పర్తి మండలంలో ఏర్పాటు చేసారు. చాలా సంతోషం, బాగా అనిపిస్తుంది. అంటే వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు SBI రైస్ సెట్లో కానీ, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మధిక్రాంతి లాంటి ప్రాజెక్టులు కానీ, తర్వాత ప్రధానమంత్రి ఉపాధి కల్పన లాంటి పథకాలు కానీ, అంటే ప్రభుత్వం వీటికి సబ్సిడీస్ ఇవ్వడం కానీ, కేవీకే నుంచి వాళ్ళు కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కూడా శాస్త్రవేత్తలు, అంటే ఈరోజు ఈ తేనెటీగల యొక్క ప్రయోజనం తెలిసి మీరే చెప్తున్నారు. అంటే ఈ తేనెటీగ లేకపోతే మనుగడ లేదు మనుషులకు, అంటే మనకు ఎక్కడికక్కడ ఉత్పత్తి ఆగిపోతుంది అనే విధంగా చెప్తారు కదా. మరి ఇలాంటి దానికి మనకు ఇంకెలాంటి ప్రయోజనాలు ఉంటే బాగుండు అనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా మేము సమాజంలో ఒక సామాజికంగా వచ్చే మార్పుల మీద మేము పనిచేస్తుంటాం. అంటే రైతులు, మహిళలు, ఏదో పొదుపులు, బ్యాంకులు, రుణాలు అని ఇట్లాంటివి పనిచేస్తుంటాం. కానీ ఇంకా ఎలాంటి ఇస్తే బాగుండు అనిపిస్తుంది? ఎందుకంటే మీరు శిక్షణ తీసుకోరు. ఇప్పుడు రాజేంద్రనగర్లో ఆర్టీపీలో మీకు రవీంద్ర కుమార్ లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు మీకు శిక్షణలు ఇచ్చి మీకు అనేక విషయాలు పరిగణనకు తీసుకోరు. ఎందుకంటే ఇది అందరూ సామాన్యమైన రైతులు అక్కడికి వెళ్ళడం కానీ నేర్చుకోవడం కానీ చేయాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం. అంటే మీరు ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు పెట్టగలిగారు, అందరు పెట్టలేరు కదా. కాబట్టి మనం ఇలాంటి ఇంకా సామాన్యమైన రైతు కూడా, అంటే ఒక 2 ఎకరాల రైతు ఉంటాడు, 2 బాక్సులు చాలు ఆయనకు, లేకుంటే ఒక 50 ఎకరాల రైతు ఉంటాడు, ఆయన పెద్ద ఎత్తున చేయాలనుకుంటాడు, అంటే అట్లాంటి వాళ్ళకు కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందియచ్చు? అంటే మేము చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇప్పుడు ఈ తోటకు సంబంధించి చూస్తే ఈ కాయ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే వీళ్ళు పూత దశలో వీళ్ళు పెట్టినప్పుడు మంచి కాయ దిగుబడి రావడం, తర్వాత ఇక్కడ చూస్తే అన్నీ కూడా ఒక ఈగ కూడా కరవడం లేదు. అది చాలా బాగా మంచి నీట్గా అవి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బాక్సులో కనుక తీస్తే చూస్తే తేనె కూడా ఒక్కొక్క బాక్సులో 2-2 కేజీలు వచ్చినట్టుంది. ఒక్కొక్క బాక్సులో 8 బాక్సులు ఉన్నాయి, దాంట్లో చిన్న ట్రేలు, అందులో ఒక్కొక్క దానికి 2 కేజీల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అది చూస్తుంటే మనకు ఒక బాక్స్కి వచ్చేసి మినిమం మనకు 16 కేజీలు 20 కేజీల వరకు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు నాకు దాని మీద పూర్తిగా తెలియదు, కాకపోతే అట్లా అనిపిస్తుంది. అంటే ఈ రకంగా ఒక 2 నెలల్లో ఇంత తేనె కనుక సేకరించగలిగితే మంచి ఆదాయం కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్లకు మేము మా మిత్ర ఫౌండేషన్ నుంచి నబార్డు వారి సహకారంతో మేము గత 15 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. వారు మాకు ఇచ్చిన సూచన ప్రకారం ఏంటంటే రైతులకు పనికొచ్చే పని ఏదైనా సరే ఇటు ప్రభుత్వంలో ఉన్న పథకాలని, ప్రభుత్వంలో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ మీరు అవగాహన చేయండి అని కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. అంటే మేము వివిధ కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు జిల్లాలో ఉన్న ప్రతి జిల్లాలో SBI రైస్ సెట్ కేంద్రాలు కానీ, DRDA ఇప్పుడు మహిళా సంఘాలకు DRDA కేంద్రాలు కానీ, అక్కడ KVIC ఖాది విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళకి సంబంధించి కానీ, తర్వాత ఇట్లా ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి PMEGP ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ కానీ, స్టాండప్ ఇండియా కానీ, ముద్రా లోన్స్ కానీ, ఇట్లా SC కార్పొరేషన్, BC కార్పొరేషన్, DRDA వాళ్ళ దగ్గర నుంచి, రకరకాల సహకార సంఘాల నుంచి, తర్వాత ఇప్పుడు నబార్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలో దేశంలో మొత్తం FPOs ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. వాళ్ళ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు అమలు చేయడానికి మేము MBDP LADP కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. కానీ ఇలాంటివి కూడా చేయడానికి మాతోటి సాధ్యమవుతుంది. కానీ మీలాంటి వాళ్ళు ఎందుకంటే ఇట్లా పెట్టి నిజంగా ఇది సక్సెస్ అవుతుంది అనుకున్నప్పుడు మేము కూడా మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఈ రాష్ట్రంలో, దేశంలో చాలా NGOs ఉన్నాయి, అట్లాంటి చేయడానికి మేము కూడా ముందుకొస్తాం. కానీ మాకు కూడా కావాల్సింది అంటే సమాజంలో ఏదో కార్యక్రమం పెట్టినాం, పూర్తి చేసినాం అనే విధంగా కాకుండా మీలాంటి యూత్ ముంగడుకొచ్చి నిజంగా కష్టపడి చూస్తే, ఇప్పుడు ఎంత ఎండలో ఇంత టెంపరేచర్లో మీరు ఇక్కడ కష్టపడి ప్రతి ఒక్క బాక్స్లో ఎట్లాంటి తేనెటీగలు ఉన్నాయి, ఆ తేనెటీగ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, దానికి రాణిగా ఉందా లేదా, అంటే దాని సంతతి అభివృద్ధిలోకి వస్తుందా లేదా, దానికి ఏమన్నా ఇబ్బందులు కూడా ఉన్నాయా అనేది మీరు దానికి చాలా పరిశీలించి చూడడం జరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు
ఇంకా భవిష్యత్తులో మేము కూడా మా సంస్థ ద్వారా తర్వాత మాది ఒక రైతు ఉత్పత్తుల సంఘం ఉంది ఆ సంఘం ద్వారా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా మేము రైతు సంపద ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా రాష్ట్రం మొత్తం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పూర్తి సహకారాలు అందిస్తామని మా మిత్ర ఫౌండేషన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం మరొకసారి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇటు ఇంద్రారెడ్డి గారికి లక్ష్మి గారికి మరియు శర్మ గారికి ధన్యవాదాలు మా అందరి తరఫున రైతు సంఘాల తరఫున సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిదండి మంచి అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి